ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి వేళ కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే చంద్రబాబు నాయుడు కుమారస్వామితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేయాల్సిందిగా కోరినట్లుగా సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర మంత్రి దీనికి తగినటువంటి విధి విధానాలు రూపొందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.